ఈ రోజు ఏదైతే నగదు బదిలీ దాని విషయంలో చాలా మంది అపోహలు సృష్టిస్తున్నారు, అపోహ పడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించమని అన్ని రాష్ట్రాలకి 2017లోనే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని రాష్ట్రాలు అమలు చేసి జరుగుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని కూడా ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు విమర్శిస్తాం కూడా విడ్డూరంగా ఉంది. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఆ నగదు బదిలీ ఇష్టంతోనే ఫోర్స్ లేకుండా వాళ్ళకి మాకు డబ్బే కావాలంటే డబ్బే, లేదు మాకు బియ్యం కావాలంటే బియ్యమే, అంతేకాని మీకు డబ్బే ఇస్తాం బియ్యం ఇవ్వం అనే ప్రశ్నే లేదు. ఒకవేళ వాళ్ళు మాకు డబ్బే కావాలని తీసుకుని నెల తర్వాత మళ్ళీ మాకు బియ్యమే కావాలంటే కూడా ఆ వెంటనే ఇచ్చే మార్గం కూడా యాప్ తోటి ఇచ్చే కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు, చేస్తున్నారు. ఇది అయితే దీని విషయంలో కేంద్రం కొన్ని సూచనలు ఇచ్చేదంటే, కొంతమంది ఇవాళ చాలామందికి షుగరు బీపీ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి కొన్ని రకాల కొంతమంది జొన్నలు తింటున్నారు, కొంతమంది రాగులు తింటున్నారు, కొంతమంది మన ఇది ముడిబియ్యం తింటున్నారు. అంటే మరి రేషన్ ద్వారా ముడిబియ్యం రావు, అంచేత ఆ రకంగా ఉండాలని కేంద్రం సూచనలు ఇది. దాని ప్రకారంగా వాళ్ళు ఈ బియ్యాన్ని వాడుకొని వాళ్ళు డబ్బు తీసుకుని ఆ బియ్యాన్ని వాడుకునేలాగా ఏర్పాటు ఉంటుంది కాబట్టి డాక్టర్లు వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా తీసుకుని ఈ కార్యక్రమం వాళ్ళ ఇష్టంతోనే కానీ మనం ఫోర్స్ లేదు, ఏమాత్రం కూడా ఫోర్స్ లేకుండా ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 2-3 మున్సిపాలిటీల్లో స్టార్ట్ చేసి వాళ్ళ ఇష్టంతో. ఇప్పుడు ఏమన్నారు ప్రతిపక్షం వాళ్ళు, ఆల్రెడీ ఎవరు ఇష్టపడతలేదు, ఇష్టపడకపోతే బియ్యం వేస్తాం, ఇష్టపడిన వాళ్ళకే ఇస్తాం. ఇది ఇంతమంది ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇష్టపడాలనేది లేదు. ఆ గ్రామంలో 10 మంది ఇష్టపడితే ఆ 10 మందికే నగదు బదిలీ జరుగుద్ది, ఉన్న వాళ్ళందరికీ బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుద్ది. అంతేకాని దీన్ని మళ్ళీ ఇంకోటి కూడా ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే, మీరు సంతకం పెడితే మీ కార్డు పోతుంది. కార్డు కాదు కదా, ఏది పోయే ప్రశ్నే లేదు. ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో గతంలో జరిగిన ముఖ్యమంత్రులు కూడా చేయని విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంలో 2 సార్లు డిసెంబర్లో కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయటం, మళ్ళీ జూన్లో కార్డులకి ఏదైనా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా క్లియర్ చేయటం, ఇంత గొప్పగా చేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద బురద జిమ్మాలని, బురద చేయాలని, అపోహలు సృష్టించాలని, ప్రజల్లో అపోహలు కల్పించాలని ఈ ప్రతిపక్షాలు కొన్ని పత్రికలు కావాలని పనిగట్టుకుని చేస్తున్నాయి. ఇది ఎవ్వరూ కూడా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇష్టంతోనే, ఒకవేళ ఈ నెలలో ఇష్టపడి నెక్స్ట్ మంత్ మాకు బియ్యమే కావాలంటే కూడా వెంటనే మళ్ళీ బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. రేటు కూడా ఇంకా ఫైనలైజ్ చేయలేదు. కొన్ని ఛానల్లో నేను చూశాను 16 రూపాయలని వేస్తున్నారు, ఇంకా రేటు కూడా ఫైనలైజ్ చేయలేదు. అది సీఎం గారు అన్నీ కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత ఒక రకంగా ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు ఇష్టపడితేనే ఉండే విధంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఇందులో ఏ ఒక్కరికి ఇబ్బంది లేదు, ఇబ్బంది రాదు, ఏ కార్డు కూడా కట్ అవ్వదు. ఇంకా కార్డులు ఇచ్చే ప్రక్రియ మేము చేస్తున్నాం. రేపు జూన్లో కూడా కార్డులకు అప్లై చేసుకున్న వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయటంలో సందేహం లేదు. అంచేత ఇది కావాలని చాలా ఏంటంటే, మీరు ఒకటే గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ అన్నీ అందించాలి, ఏ ఒక్కరికి ఆపకూడదు. నేను ఏ గ్రామాల్లో వచ్చినప్పుడు అర్హులైన వాళ్ళు నాకు అందలేదని చేయెత్తకూడదు అనే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేయబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం లేక ఇవాళ ఏదో రకమైన మాట్లాడాలి కాబట్టి ఇలాంటి పట్టుకుని బురద జిమ్మి ప్రజలకి ఒక రకమైన
భయభ్రాంతులు కల్పించే విధంగా కొన్ని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు, ఏమాత్రం కూడా ఎవరికి ఇబ్బంది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు సోమేశ్వరరాజు గారు ఇప్పుడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని అడగాలి. ఇది పెట్టమన్నది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ప్రైమ్ మినిస్టరే ఇలా డైవర్ట్ చేసుకుంటానికి పెట్టారా అనేది ఆయన సోమవీర్రాజు గారు ఆ ప్రధానమంత్రి గారిని డైరెక్ట్ అడగాలి. ఆయన ఆ కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకే ఇది చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ పెట్టారు, కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సోమవీర్రాజు గారు ఇమీడియట్లీ మోడీ గారిని అడగాలి. ఆల్రెడీ మన చండీగఢ్, పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ అన్ని 5-6 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే ఇప్పుడు ఇమీడియట్లీ సోమవీర్రాజు గారిని మోడీ గారిని అడగమనండి. ఇదే చెప్పాం కదండి, ఆరోగ్య ఆ కేంద్ర ప్రభుత్వం సూచించింది ఆరోగ్య రీత్యా కొంతమంది జొన్నలు వాడుతున్నారు, కొంతమంది రాగులు వాడుతున్నారు, కొంతమంది ఈ ముడి బియ్యం వాడుతున్నారు. వాళ్ళకి ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టం ఈ బియ్యం తీసుకుని ఈ షుగర్ వాళ్ళు ఉన్న వాళ్ళు వాడటం లేదు కాబట్టి ఆ రకంగా వాళ్ళు కొనుక్కుంటానికి ఇదే విధంగా వాళ్ళ సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారంగానే ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలని పైలట్ ప్రాజెక్ట్ గా మొదలెడుతున్నారు అంతే. అంటే అది ఆల్రెడీ గతంలో ఇచ్చి ఫెయిల్ అయ్యారు. అది అంతేత అది ఆలోచన లేదు, ఆలోచన ఉంది కానీ ఇంకా అది తర్వాత చూస్తాం. ప్రస్తుతానికి దీని విషయంలో ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఈనాడు పేపర్లో చాలా అన్యాయంగా రాశారు. ఒక మగవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా తాగుబోతులుగా ఈ డబ్బు తీసుకుని తాగుతారని చెప్పి అలా రాయటం చాలా మగవాళ్ళని అవమానించినట్టు. ఎవరో కొంతమంది ఉండొచ్చు, తాగుబోతులు అందరూ ఉంటారు కదా, ఇది చాలా అన్యాయం, అలా మాట్లాడకూడదు. ఇది అయినా సరే మహిళల పేరు మీద ఆ ఇంట్లో 5 ఉన్నారు అనుకోండి, 5 ఏ భార్య పేరు మీదే మనం నగదు బదిలీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆ ఇంటి బాధ్యతలు ఆమె తీసుకుంటుంది కాబట్టి ఆడవాళ్ళ పేరు మీదే మనం నగదు బదిలీ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ తావే లేదు, ఆ దానికి తావే ఇవ్వం. మనం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కృత నిశ్చయంతో ఇవాళ రైతులకు మేలు జరగాలని, గిట్టుబాటు ధర రావాలని, వాళ్ళకి అన్ని రకాలుగాను కూడా మేలు చేయాలని, ఇవాళ కళ్ళం దగ్గరికే ప్రభుత్వం వెళ్ళి కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇంచేత ఇది ఏదోటి బురద్దిమ్మే కార్యక్రమం చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఎప్పుడు కూడా 2 ఉన్నాయి, ఓ చెట్టుకి కాయలు ఉన్నాయి, ఓ చెట్టుకి కాయలు లేవు. కాసే చెట్లునే కొడతారు కాబట్టి మంచి పనులు చేసేది మమ్మల్ని కొడతా ఉంటారు. ఇది రైతులకి చాలా హ్యాపీగా ఉన్నారు, మేలు జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ టెండర్ వచ్చేసి ఖరారు అయింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఒక సంవత్సరం వచ్చేసి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. టెండర్ వచ్చేసి పాత ట్రాన్స్పోర్ట్ టెండర్ రేట్ ఎంత ఉందో దాని ప్రకారం చేసుకోవచ్చని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సూచన వచ్చింది. దాని ప్రకారం దాన్ని ఫైనల్ చేయడం జరిగింది. టెండర్ పిలిచాము కదా, మీకు తెలుసు కదా, టెండర్ పిలిచాము. మనకు డిపార్ట్మెంటల్ ట్రాన్స్పోర్షన్ చేసుకోవడానికి అన్ని రకాలుగా మనకు రూల్లో అవకాశం ఉంది, దాని ప్రకారం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ 2 మనకు ఎంత రేట్ ఫిక్స్ చేసామో దాన్ని 1 ఎక్స్టెండ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ టెండర్ని మేము ఇది చేయట్లేదు. అవును, పాత టెండర్ ఉంటుంది కదా, పాత డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రకారం చేసుకోవచ్చు కదా. రైతులు చేసి ఉంటే రైతులకు పడుతుంది, ట్రాన్స్పోర్టేషన్ చేసి ఉంటే జాయింట్ కలెక్టర్ అక్కడ పే చేస్తారు, ఏజెన్సీకి పే చేస్తారు. పాత టెండర్ దారు కాదు, పాత టెండర్ రేటు మీద మనం చేస్తాం. డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఎవరైతే స్టేజ్ 1 ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టేజ్ 2 ట్రాన్స్పోర్టేషన్ కానీ,
లేకపోతే ఆ జిల్లాలో ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ జేసీలు వచ్చేసి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇప్పుడు కాదండి, ఇప్పుడు మామూలు పాత రేటు ప్రకారం గానీ ఇప్పుడు ఎవరు తోలితే వాళ్ళకే ఆ డబ్బు పడుతుంది. మీకు ఎవరు తోలితే వాళ్ళకే డబ్బు పడుతుంది, వాళ్ళ పేరు వాళ్ళ అకౌంట్ నెంబర్ రికార్డ్ చేస్తారు కాబట్టి వాళ్ళకే పడుతుంది. ఆల్రెడీ నా తణుకులో నా నియోజకవర్గంలో రైతులే చాలా మంది తోలేరు, వాళ్ళకి డబ్బు వచ్చింది, వాళ్ళకి వచ్చింది. లాస్ట్ టైం ఏ రకంగా అయిందో ఆ రకంగానే అదే రేటుకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు కాబట్టి కంటిన్యూ అవుతుంది. అది ఎలా జరిగిందో తెలియదు కానీ అది మనం మాత్రం పర్చేజింగ్ స్టార్ట్ చేసాం. ఇది మన ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం, ఎంత మంది వచ్చినా ఎంత వచ్చినా కొంటానికి సిద్ధంగా ఉన్నాం, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇప్పుడే ఆల్రెడీ 158,000 ఆల్రెడీ చేసాం, ఎంత చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాంటి వెహికల్స్ నెంబర్ లేదు ఉంటే మనం యాక్షన్ తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో సప్లైర్స్ వాళ్లే ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్నారు. ప్రతిసారి వాళ్ళ పరిజాండంలో ఏదో ఒక మార్పు చేసి వాళ్లే రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నారు. నేను ఇప్పుడు ఇప్పుడే చార్జ్ తీసుకున్నాను కాబట్టి నేను యాక్చువల్గా ఈ దీని మీద ఇప్పుడు మనం మాట్లాడే దాని మీద నగదు బదిలీ మీద ఆల్రెడీ ధాన్యం కొనుగోలు మీద నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు ఆయిల్ మీద కందిపప్పు మీద అట్ల మీద మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటున్నాం, దాన్ని సపరేట్గా మాట్లాడుకుని నేను తెలుసుకుని పూర్తిగా వివరాలు తెలియజేస్తాను మీకు. అది మీకు తొందరలో చెప్తాం, డేట్ మీకు చెప్తాను మీకు అన్ని క్లియర్గా. అంటే రేట్ అది ఫైనలైజ్ అవ్వాలి, అది సీఎం గారు నోటీస్లో ఉంది. ఆ రేట్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏ మున్సిపాలిటీ నుంచి ఏ డేట్లో స్టార్ట్ చేసేది మళ్ళీ మీకే నేను చెప్తాను. ఇదే దాని విషయంలోనే ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి దాని మీద పూర్తిగా అవగాహన చేసుకుని అటువంటి దానికి తావు లేకుండా ఉండే విధంగా చేయటానికి, ప్లస్ నేను అనుకునేది కొంతమంది ముడి బియ్యం కొనుక్కోవాలని, జొన్నలు కొనుక్కోవాలని, దాన్ని కొనుక్కోవాలని ఈ బియ్యం వాపస్ అమ్ముతున్నారేమో అని నాకు అనుమానం ఉంది. నేను కరెక్ట్గా చెప్తలేదు, ఇవన్నీ కూడా మూలాలు తీసుకుని నేను కరెక్ట్గా అటువంటి దాన్ని పూర్తిగా అరికడటానికి నేను కృషి చేస్తాను. సార్, ఇప్పుడు నగదు బదిలీ జరిగితే వెహికల్స్ తగ్గింపు మీద కూడా దృష్టి పెడతారు సార్? ఇప్పుడు రేషన్ వెహికల్స్ ఏమి వెహికల్స్కి ఏమి తగ్గవు? వెహికల్ మీకు ఎంత మీకు నగదు బదిలీ అన్నది మీరు పూర్తిగా ఆ వెహికల్ ఆపేసేంత ఏమి ఉండవు. ఎక్కడన్నా ఓ 10 మందో 15 మందో నగదు తీసుకోవచ్చు అనుకుంటున్నాను, కానీ పూర్తిగా నగదు తీసుకుని బియ్యం మానేసే వాళ్ళు ఉండరు. అంచేత వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు, వెహికల్స్ కూడా తక్కువే ఉన్నాయి, ఇంకా దానికి సరిపడగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఏ జిల్లా అధికారులు నాకైతే నా దృష్టికి రాలేదు, నాకు తెలీదు, నేను వచ్చి వారం రోజులు అయింది, దాని గురించి నాకు తర్వాత అడగండి. నన్ను ఇలా ఇప్పుడు కూడా అలాంటిది ఏదన్నా అక్రమ రవాణా జరుగుతుందంటే దాంట్లో ఉపేక్షించే పనే లేదు. అలాంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. మేమైతే పక్కాగా చూస్తాం, మాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందంటే మా దృష్టికి తీసుకురండి. ఓ ఫోన్ కాల్ చాలు, నా ఫోన్ తెలుసు కదా మీకు అంతే. ఇప్పటి నుంచి మాత్రం స్ట్రిక్ట్గా ఉంటాం, అటువంటిది ఏదైనా వరిస్తే వాళ్ళకి ఏది వర్తిస్తుందో అదే చేస్తాం, అందులో ఏం మొహమాటం లేదు.
ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఒకసారి అందరం బ్రేక్ఫాస్ట్ అన్న భోజనం.